బేసిక్గా మనకి పెళ్లి చేసుకోవాలనే ఆశ ఉండొచ్చు, తప్పులేదు. కానీ ఆ ఆశ ఆవేశంగా మాత్రం మారకూడదు. ఒకవేళ మారితే అది ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తారు బ్యాచలర్ బాబుస్ అలాంగ్ విత్ స్ట్రీమ్. లెట్స్ వెల్కమ్ దెం. అన్న ఒక్క నిమిషం. ఏంట్రా? ఒక శ్రీదేవి గారు ఒకసారి స్మైల్ అయ్యారా, ఒక ఫోటో. ఎందుకురా? అంటే మా గర్ల్ ఫ్రెండ్ ఇప్పటిదాకా డైమండ్ చూడలేదంట అన్న, చూపిద్దామని. సరే ఒక సెల్ఫీ ఇవ్వరా. ఏ ఎందుకన్నా? ఇప్పటి వరకు మా గర్ల్ ఫ్రెండ్ ఎరిపాపను చూడదంట, ఒకసారి చూపిద్దామని. ఆశీరెడ్డి అన్న, అన్న ఒక్కసారి ఆశీరెడ్డితో మాట్లాడొస్తాను ప్లీజ్. ఆశీరెడ్డితో మాట్లాడే అక్కడ దాకా ఎందుకురా, ఇక్కడ మాట్లాడరా? నువ్వంటే నా నవ్వు, నేనంటే నే నువ్వు. ఆశు, అక్కడ ఎప్పుడు ఉన్నావు నువ్వు? ఎక్కడ పడితే అక్కడ ఉన్నా మాస్టర్ వాడికి, అందుకే అలా వాడేస్తున్నాడు పేమెంట్ ఇవ్వకుండా. సార్, తను అడిగితే ప్రాణమే రాసేస్తా, ఆఫర్ రాస్తాను సార్. ఈ రోజు మా ఇంట్లో మా చెల్లి పెళ్లి చూపులు, అందుకోసం మా ఫ్రెండ్ ని పిలిచా. ఈ లెటర్ ఏంట్రా? చెల్లెలు కూడా ఉంటారా? కానీ నీ అంత అందంగా ఉండలేదు. అన్నయ్య, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నాకు నచ్చిన అబ్బాయితో నేను లేచిపోతున్నాను. ఐదు నిమిషాల్లో పెళ్లి చూపులు వచ్చేస్తున్నారా? ఇప్పుడు ఎలా మరి? ఇప్పుడు చెల్లి లేచిపోయిందంటే మా కుటుంబం పడువేమవ్వాలి, నేనేమవ్వాలి? అసలు ఇప్పుడు మనల్ని కాపాడేవాడు ఎవడు రాయింది దీని దగ్గర నుంచి? మీకు దండం పెడుతుంది, మీకు నోట్లో పోస్తుంది. ఒంటే పాల్. ఒంటే పాలా? ఇంకా నోట్లో పోస్తుందంటే ఏమనుకున్నానరా? అని ఎంతో కష్టపడి ఫ్లైట్ లో వచ్చినారా? యు కమాన్, యు పిలు, యు చెల్లె. నీకు తెలియని విషయం ఏంటంటే మా చెల్లి ఐదు నిమిషాల ముందే లేచిపోయిందిరా. లేచిపోతే కూసాబెట్టరా, దాంట్లో ఏముంది? లేచిపోవడం అంటే ఆ లేచిపోవడం కాదు, వేరే అబ్బాయితో లేచిపోయింది. వాళ్ళేమో ఐదు నిమిషాల్లో పెళ్లి చూపులకు వస్తున్నారు. ఇప్పుడు గానీ మా చెల్లి లేదంటే నా పరువు పోద్ది, ఏం చేయాలో అర్థం కావట్లేదురా. ఒక పని చేయి, ఈ పిల్లు ఉంది కదా తెచ్చి కూసాబెట్టి అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు కూర్చోబెడతానరా నేను? కూసాబెట్టి ఏం మాట్లాడరా, కూర్చోబెట్టను. పిల్లని ఇటు చూపిస్తున్నావు ఏంటి? కాదు, అక్కడ అంతమంది ఉన్నారు, మీరెందుకు రియాక్ట్ అయ్యారు? తెచ్చి కూసోబెట్టు, లేడి గెటప్ ఎప్పి అయిపోతుంది. కానీ ఇప్పటికి ఇప్పుడు లేడి గెటప్ ఎవడేస్తారా? దుబాయ్ షేక్ మీకు దండం పెడుతుంది రా. దండం పెడుతుంది దుబాయ్ షేక్ మీకు దండం పెడుతుందిరా. ఆ బాగారు వచ్చేస్తున్నారా? అందువేళ ఉన్నారా? ఊరి ఆడు వచ్చేస్తున్నాడు అంటరా, ఐదు నిమిషాల్లో ఉంటారాడు. బాగారు నమస్తే. అప్పుడే కాదండి, ఇది మీ శోభనం కాదు, మీ పెళ్లి చూపులు. జ్ఞానేశ్వరన్ పెళ్ళి అయింది, శోభనం అయింది, ఊరంతా టామ్ టామ్ చెప్పాలి. మొత్తం మీ చెల్లెని ప్లీజ్ 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 మీ చెల్లెని ఆగండా. లాక్ లాక్ పెళ్లి అవుతుందా? ఇప్పటికి నాకు 30 పెళ్లిలు క్యాన్సిల్ అయినాయి, ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయింది అనుకో, తర్వాత ఒకటి పిల్లని ఇయ్యాలి. ఇప్పుడు మా చెల్లెని పిల్లలు అంతే కదా? మా చెల్లి వస్తుంది చూద్దరు కానీ, పెళ్లి చేసుకుందరు కానీ ఓకేనా? చల్లని జాబిలితో స్నేహం కుదిరింది, చలిమి తోడుంటే చాలమ్మా లేనిది ఏముంది, ఆశ చిటికేస్తే చాలమ్మా అందనిదేముంది. ఆడెవడ కాదురా, మా చెల్లిని చూసుకోవడం వచ్చింది ఆడేరా? మా అంత కామం ఉంది నాకి. ఆడికి 30 సంవత్సరాల నుంచి పెళ్లి అవ్వలేదంట, ఆడెందుకు అంత కాక మీద ఉన్నాడు? నువ్వేం భయపడకు,
ఏదో ఒకటి చేసి పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసి ఆడితో పారి పెళ్లి చేసే బాధ్యత నాది. అంతే కదా? ఓకే, 5 నిమిషాలు వేస్తా, లేకపోతే దుబాయ్ షేట్ దండం పెడుతుంది. బాబా గారు, ఇది పెళ్లి చూపులే. పెళ్లి చూపులే. నేను కాఫీ తీసుకొస్తా. ఓకే, మా చెల్లెని చెప్పకూడదు కానండి, చాలా పద్ధతిగా పెరిగిందండి. టీ తీసుకొని టీ తీసుకొని మా చెల్లి తీసుకొస్తుంది. దుబాయ్ షేక్ దండం పెడుతుంది. దుబాయ్ షేక్ దండం పెడుతుంది. అంటే అది కొంచెం నాటు సాసం అండి. అంటే కూర్చుని 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 నువ్వు వాళ్ళకి ఎలా పడతాడు విజయ్ చేయి. అరే దుబాయ్ షేక్ దండం పెడుతుంది రా. బావగారు, మా చెల్లెని చెప్పకూడదు, డాన్స్ చూడండి ఒకసారి. చెల్లి బావగారు కోసం ఒకసారి డాన్స్ చేయి. బావలు బావలు మా చెల్లెని చెప్పకూడదు కానండి, కొన్ని విషయాలు మీకు చెప్పాలండి. రాత్ రాత్ తప్పు కదా బావా గారు, ఫ్రూట్స్ ఉన్నవి తినడానికి, నడువుల మీద కొట్టడానికి కాదు. మీ యాత్ర నాకు అర్థం అవుతుంది, కాసేపు బాగండి. నేను వెళ్ళిపోతాను. బావగారు, ఒక్క నిమిషం ఆగితే నా చెల్లి గురించి చెప్తా. నా చెల్లెని చెప్పకూడదు కానండి, రాత్రి 12 గంటల వరకు పబ్బుల్లో తిరిగి అర్ధరాత్రి 1 గంటకు వచ్చేస్తుందండి. యా అవును, డిస్కీ డిస్కీ డిస్కీ. ఏ పబ్బు కోతో నేను కూడా వస్తా, ఇద్దరం కలిసి పోవచ్చు కదా. రేపు వెళ్ళాక దూర తీరింది ఎలాకి. నేను కూడా పబ్బులు వద్దుంటా, డిచికి డిచికి మొత్తం. ఒక్క నిమిషం అటు చూడ రాగో, ఏమో కనిపిస్తుందా. బావగారు, ఇంకో విషయం చెప్పాలి. చెప్పండి. 12 గంటల వరకు పబ్బులు తిరిగి వస్తుందా? ఒక్కరిదా రాదండి, ఒక 5 రబ్బాయిలు తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారండి. Without boys, I cannot, you know. మంచిదే కదా. ఇప్పుడు రేపు పొద్దున నేను వర్క్ లో బిజీ అనుకో, వాళ్ళే వదులుతారు కదా ఇంటి కాడ. దాన్ని దూర తీరింది ఎలాకి. ఒక్క నిమిషం అటు చూడవా, ఏముంది దండం పెడతా. దుబాయ్ షేట్ దండం పెడుతుంది, నాకు అక్కడ పని ఉంది. సార్ ఆడ ఎవరు లేరుగా. ఒక్క నిమిషం. బావగారు, 5 రబ్బాయిలు ఇంటికి వస్తుందా? అసలు ఆ అబ్బాయిని ఇంటికి పంపిస్తుందండి. ఎందుకు ఆ రాత్రి పూట ఇంటికి పంపించాలని చెప్పి తన రూమ్ లోనే పడుకోబెట్టుకుంటదండి. మంచిదే, లేకపోతే వాళ్ళు ఉంటారు. రేపు పొద్దున నేను బిజీ ఉండి తోడుకు 5 వచ్చి పండుకుంటారు కదా. అరే బావగారు, మా చెల్లి మీతో ఒక్క నిమిషం మాట్లాడుతుందంటే. నిజాలు నిజాలు చెప్పేస్తున్నా నేను. ఇప్పుడు ఈ కారణంతో పెళ్లి చూపులు క్యాన్సిల్ చేస్తున్నా, నువ్వు వెళ్ళిపో. ఇప్పుడు రేపు పొద్దున బయట సమాజం పలానా హరి వాళ్ళ చెల్లె వాళ్ళ ఇంటికి ఒక పెళ్లి కొడుకు వచ్చిండు, ఆపిల్ తిన్నాడు, చెల్లెని పట్టుకుని అంటా అంటారు, నన్ను అంటారా, నన్ను అన్నారు. అంటే మా ఇంటి పరువు పోతుగా. అవు అది ఇప్పుడు ఆడు వెళ్ళి బయట చెప్పేస్తాడు. అవును రా. ఏం లేదు, అని పెళ్లి గుప్పించేస్తా. అబ్బుచ్చేసే ఎవరు పెళ్లి. నేను పెళ్లి చేసుకోవడం రాన్ని. దుబాయ్ షేక్ నీకు దండం పెడుతుంది. దుబాయ్ షేక్ మీకు దండం పెడుతుంది. నాను చేసుకోను ఇది. నువ్వు ఇప్పుడే చేసుకోవాలి, నీకు దండం పెడుతుంది. మా చెల్లి పెళ్లి కొప్పుకుంది. తాళి పట్టలేదు కదా, క్యాన్సల్ క్యాన్సల్. ఈ అమ్మ తాలిపోటు ఎందుకు లేదు, నా తను రెడీ ఉన్నది కదా. ఉరిగేంట్రా రెడీమేడ్ తాలిపోటు. దుబాయ్ షేక్ నీకు దండం పెడుతుంది రా. కోపడానికి అది మంచి ముహూర్తం ఉండాలి కదా. దానికి ముహూర్తం ఎందుకు, పెళ్లి కొడుకు పెళ్లి పిల్లలు ఉంటే సరిపోయి కదా. అంటే ఇప్పుడు ఇప్పుడు చేసుకుంటాం. దుబాయ్ షేక్ దండం పెడుతుంది. బావగారు, దుబాయ్ షేక్ దండం పెడుతుంది.
ఇంతవరకు వచ్చింది కాబట్టి మీకు ఒక విషయం స్ట్రైట్ గా చెప్పేస్తున్నా. అరే అవన్నీ లేవరా, ఒంటి పోల దండం పెడతా మోగోనిగా నేను. బేసిక్ గా మా చెల్లి లేచిపోయింది, ఏం చేయాలి తెలియక మా ఫ్రెండ్ కి లేడి గట్టా పేస్తా. ఇప్పుడు నిజం చెప్పేస్తా, మమ్మల్ని వదిలేయండి బావ గారు ప్లీజ్. అయినా పర్లేదు చేసుకుంటా అంటాడా ఏంటి? అయినా పర్లేదు. మాస్టర్ మీకు ఇలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? ఈ దుబాయ్ షెక్కి మీది బాగా నచ్చింది పర్ఫార్మెన్స్, చాలా బాగా నచ్చింది. జ్ఞానేశ్వర్ మొత్తం తినేసావురా. అవి ఇంతవరకు ఒక ఆయన సన్నగా ఎత్తుగా ఉంటారు, ఎవరు రేలంగి నరసింహరావు గారా, ఎవరు రమణారెడ్డి గారు ఇలాగే ఉంటారు, నీలాగే ఆయన గుర్తుకొచ్చారు. డెఫినెట్గా అంత మంచి ఆర్టిస్ట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకు. చాలా బాగా చేశారు. ఈ దుబాయ్ షేకి మాత్రం ఒంటే పాలు ఇచ్చి చాలా బాగా చేసింది, చాలా బాగా చేశారు యాదవ్ రాజు. అది అంటే ఇంకా ఎనర్జీ, ఫుల్ ఎనర్జీ, చాలా బాగుంది. జ్ఞానేశ్వర్ అండ్ రాజు ఇవాళ స్కిట్ మొత్తం మీరిద్దరే తినేశారు స్కిట్ ని. Superb. And Hari, as usual, full energy తో ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ, సో అది చాలా బాగుంది. టోటలీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ కామెడీ, ఫుల్ పైసా వసూల్ కామెడీ వస్ దే. Superb guys.